Yes, welcome to Hello Ladies. Mari ee roju manam latest collections and new varieties chuddaniki manam vachesaamu Kukatpally JNTU road HMT hills back side of Ramalayam దగ్గర ఉన్న Sai Jyothi handlooms ki every week manaki different collection chupiche Sudhakar garu mari ee week elanti varieties chuinchabothunaro chuseddam. So viewers, ee roju maniki Sai Jyothi handlooms lo latest varieties చూయించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఎలాంటి varieties చూయించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధాకర్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సో ఈ వీక్ మనం ఎలాంటి varieties చూడబోతున్నాం? పట్టు ఫ్యాన్సీ అండి, మన దగ్గర లేటెస్ట్ వెరైటీ ఏముందో అన్ని చూపిస్తాం. ఇప్పుడు రన్ అవుతున్న లేటెస్ట్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామండి. ఓకేనండి, ఇది ప్యూర్ పట్టు అండి. ఇది ప్యూర్ పట్టులో కలంకారీ ఏ స్టైల్ డిజైన్ అన్నమాట. యా, ఇప్పుడు కలంకారీ అనేది మనకి బాగా ట్రెండీగా నడుస్తుంది కాబట్టి సిల్క్ లో నడుస్తుంది. ఇది ప్యూర్ పట్టు అండి. పట్టులోనే వెరైటీగా మేము ప్రింట్ చేయించాము, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఆరెంజ్ కలర్, yellow కలర్, గ్రీన్ కలర్, అలాగే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో సారీ అంతా డిజైన్ చేశారు. ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది ఒక 3 inches వరకు ఇచ్చారు. అండ్ పైపింగ్ మనకి 2 sides కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ హాఫ్ ఆఫ్ ద సారీ మనకి పట్టులోనే టై అండ్ డై కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి yellow కలర్, రెడ్ కలర్, అలాగే పింక్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ మనకి ట్రెడిషనల్ ఫిగర్స్ ఏవైతే మన డాల్స్ చూస్తున్నామో ట్రెడిషనల్ డాల్స్ అనేవి ఇచ్చారు మనకి. అవి కూడా మనకి ప్రింట్ అనేది నీట్ గా ఎలివేట్ అవుతుంది మనకి ఇచ్చిన ప్రింట్. అండ్ హాఫ్ ఆఫ్ ద సారీ వరకు మనం ఇంకా డిఫరెంట్ బార్డర్ అని చెప్పొచ్చు అండి, బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి పికాక్, అలాగే మనకి ట్రెడిషనల్ డాల్స్, అలాగే మనకి ఫ్లవర్ డిజైన్, పైన షోల్డర్ బార్డర్ ఏదైతే చూసామో కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్, అలాగే గ్రీన్ కలర్ పైపింగ్ తో మనకి హాఫ్ ఆఫ్ ద సారీ అనేది బార్డర్ తో ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు. పళ్ళు ఇంకా డిఫరెంట్ అండి, హెవీగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫిగర్స్ ఏవైతే ఇచ్చారు ఇక్కడ డాల్స్, ఇవన్నీ కూడా మనకి ఒక డిఫరెంట్ పొజిషన్ లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనకి ఒక ట్రెడిషనల్ లుక్ అనేవి ఇచ్చాయి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి, మెరూన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ 2 sides కూడా మనకి బార్డర్స్ అనేవి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి ఇచ్చారు. మనం ఇట్లనే సింపుల్ గా కుట్టించుకున్నా కూడా బాగుంటుంది మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 3500 రూపాయస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని, ఓన్లీ 3500 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ Sai Jyothi హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి తప్పకుండా Sai Jyothi హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. కాటన్ చందేరి అండి. ఓకే, డిజైనర్ పీస్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓకే, బ్లాక్ కలర్ అలాగే గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీని డిజైన్ చేశారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక 1 inch వరకు కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ పైన అంతా కూడా మనకి పైపింగ్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. అండ్ అలాగే మనకి లైన్స్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ శారీ అంతా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చారు. బ్లాక్ కలర్ బార్డర్ పైన మనకి ఒక ట్రీస్ అనేవి హెవీగా తీసుకొని ఇది ఒకటి మనకి జరీలో, అలాగే మనకి గ్రీన్ కలర్ థ్రెడింగ్ లో వివింగ్ లోనే వస్తుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు కూడా మనకి జస్ట్ కడ్డీ వేరియేషన్ లాగా ఇచ్చారని ఒక కడ్డీ బార్డర్ ఇస్తూ సైడ్స్ లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పాటలో వస్తుంది. అండ్ అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక సేమ్ మనం శారీలో ఏదైతే చూసామో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా మనకి 2 sides బార్డర్స్ అనేవి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1400 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సమ్మర్ లో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. ఓన్లీ 1400 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి Sai Jyothi హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది టిష్యూ కోటా ఓరియంటెడ్ అండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ అనేది ఒక 2 inches వరకు కంటిన్యూగా ఇచ్చారండి. అలాగే ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఆల్ ఓవర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బార్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ యూస్ చేస్తూ కడ్డీ బార్డర్ స్టైల్ మనకి ఒక 3 inches వరకు బార్డర్ కంటిన్యూ చేస్తూ, అలాగే మనకి టెంపుల్ డిజైన్స్ ఏవైతే ఆరెంజ్ లో ఇచ్చారో అవి మనకి 2 sides కూడా కంటిన్యూగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ సారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉందండి. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనకి ఒక క్రీపర్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ ఒక లీవ్స్ కానీ ఒక స్టైల్ అంతా కూడా మనకి సేమ్ ఆల్ ఓవర్ ఇదంతా కూడా కంటిన్యూగా ఉంటుంది షోల్డర్ పార్ట్ లో, ఫెల్స్ పార్ట్ లో. సో సారీ అనేది మనకి రిచ్ లుక్ వస్తుంది. అండ్ అలాగే కింద బార్డర్ ఇంకొంచెం హైలైట్ అని చెప్పొచ్చండి. బికాస్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ ఇక్కడ వరకు కంటిన్యూ చేస్తూ అవి టెంపుల్ డిజైన్స్ అనేవి మనకి ట్రయాంగిల్ షేప్స్ లో తీసుకొని ఇదంతా కూడా ఇంకొంచెం హైలైట్ గా ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఇంకొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. జస్ట్ మనకు ఒక టిష్యూ అనేది ఇంకొంచెం డార్క్ గా తీసుకొని దాంట్లో మనకి ఒక మ్యాంగో బుటీస్, ఫ్లవర్స్ యూస్ చేస్తూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక హెవీ బంచ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పాటలో వస్తుంది. అలాగే దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారని, అంటే మనకి సారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ గా మనకి టిష్యూ ఇచ్చేసి 2 sides కూడా మనకి బార్డర్స్ కంటిన్యూగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 3000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓన్లీ 3000 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ, ఇంత హెవీ లుక్ ఉన్న సారీ Sai Jyothi హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా Sai Jyothi హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది లైట్ వెయిట్ పట్టు అండి. సాఫ్ట్ సిల్క్ పట్టు అంటారు. ఇది బెంగళూరులో తయారైంది. లైట్ వెయిట్ లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి ఎక్సలెంట్ గా ఉంటుందండి. క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉందండి. శారీ కలర్ చూస్తే కనుక మనకి మంచి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత హెవీ శారీస్ తో మనం ఉండలేం కాబట్టి దాని తర్వాత మనం లైట్ వెయిట్ శారీస్ క్యారీ చేయాలంటే ఇలాంటి శారీస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది మనకి ఇచ్చారండి. దాంతో కూడా మనకి షోల్డర్ పార్ట్ డిజైన్ లో వస్తుంది, ఇదంతా కూడా బార్డర్ లో వస్తుంది. అండ్ అలాగే మనకి టెంపోస్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దాంతో కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మస్టర్డ్ yellow కాంబినేషన్ లో ఉందండి. అండ్ శారీ అంతా కూడా మనం ఎప్పుడు చూస్తే క్రీపర్ డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ పికాక్స్ కానీ అలా చూస్తుంటాం, కానీ ఈ శారీలో మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి. ఒక డైమండ్ షేప్స్ అనేవి మనకి జిగ్జాగ్ గా తీసుకొని ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకొని దాంట్లో కూడా మనకి ఒక ఫ్లవర్ బంచెస్ అనేవి హైలైట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది, సెల్ఫ్ డిజైన్ లా కనిపిస్తుంది. కింద బార్డర్ ఇంకొంచెం హైలైట్ అని చెప్పొచ్చు అండి. పైన గ్రీన్ కలర్ లో మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కంటిన్యూ చేస్తూ అలాగే మనకి ఒక డార్క్ యాంటిక్ బార్డర్ లో మనకి ఒక క్రీపర్ డిజైన్ అనేది ఒక ట్రీ స్టైల్లో ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల బార్డర్ కూడా కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. అలాగే టెంపుల్ డిజైన్స్ అనేవి కూడా మనకి మస్టర్డ్ yellow కాంబినేషన్ తో హైలైట్ గా ఇచ్చారు. అదంతా కూడా మనకి కింద బార్డర్ లో వస్తుంది. అండ్ శారీ అంతా కూడా సేమ్ మనం ఏదైతే డిజైన్ చూసామో ఫిల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో కూడా సేమ్ కంటిన్యూగా ఉంటుంది. అలాగే దీని పళ్ళు చూస్తే కనుక మనకి యాంటిక్ ఫినిషింగ్ తో ఉన్న బార్డర్ తీసుకొని దాంట్లో మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక చెక్స్ డిజైన్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు ఒక హాఫ్ మీటర్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. బికాస్ మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న బ్లౌజ్ అని చెప్పొచ్చు. దీంట్లో అంతా కూడా మనకి సెల్ఫ్ లో బుటీస్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. అండ్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 3500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3500 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత క్లాసీ లుక్ ఉన్న శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. కుకట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందంటే అది వచ్చేసి విజయవాడ బెంజ్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా శారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని. ప్యూర్ పట్టు బాగల్పూరండి, ప్యూర్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి. ఇది హ్యాండ్లూమ్ శారీ అని ఎవరు అనుకోరు, ఇది ఫ్యాన్సీ శారీ అనుకుంటారు, కానీ ప్యూర్ పట్టు అండి, పట్టు శారీ. సో దీని కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ఆల్ ఓవర్ కలర్స్ అనేవి ఉన్నాయండి. రెడ్ కలర్, yellow కలర్, గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు. మనకి గ్రీన్ కలర్ తో డామినేట్ చేస్తూ శారీ అంతా డిజైన్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకు ఒక 1.5 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూ పైన పైపింగ్ లైన్ కూడా మనకి ఒక డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ లైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటున్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ అంతా కూడా మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ అంటే ఒకటి మనకి ఒక ఇక్కడ్ డిజైన్ స్టైల్లో ఇచ్చారండి. ఇదంతా కూడా ఒక టెంపుల్ డిజైన్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు. ఆల్టర్నేట్ కలర్స్ అనేవి మనకి యూస్ చేశారు. yellow కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ యూస్ చేస్తూ ఇలా ఆల్టర్నేట్ గా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కూడా మనకి శారీ అంతా కూడా కనిపిస్తుంది. ఒక ఫ్యాన్సీ లుక్ అనేది వస్తుంది శారీలో మనకి. అండ్ కింద బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి సింపుల్ గా ఉంటుంది సార్. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు అనేది డిజైన్ చేశారండి. హాఫ్ మీటర్ వరకు లో మనకి హాఫ్ ఆరెంజ్ కలర్, అలాగే ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఏదైతే కలర్ ఇచ్చారో ఆ కలర్ తో లైన్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 5000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5000 రూపీస్ కి మనకి పట్టులో ఇంత లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఒకసారి తప్పకుండా మీరు కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది సీకో మినీ ఉప్పాడ శారీ అండి. ఓకే, మామూలుగా పట్టులో ఉప్పాడలో పట్టు తయారైతుంది కదా, ఇది సీకో ఉప్పాడ అని మినీ ఉప్పాడ అని పెట్టాము. సో శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. శారీ కలర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక కడ్డీ బార్డర్ ఇస్తూ అక్కడ సైడ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండ్ పై బార్డర్ మనకి బ్లూ కలర్, అలాగే మనకి పైపింగ్ కోసం మెరూన్ కలర్ అనేది యూస్ చేశారు. బార్డర్ లోనే మనకు ఒక 4 వేరియేషన్స్ అనేది చూపించారు. అండ్ ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. మినీ ఉప్పాడ అంటే యాక్చువల్గా ఉప్పాడ శారీస్ అన్ని కూడా మనకి కాస్ట్లీగా ఉంటాయి, కానీ మనకి మినీ ఉప్పాడలో రీజనబుల్ ప్రైజెస్ వస్తాయి. అలాగే మనకి కంఫర్ట్ శారీ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ యూస్ చేస్తూ గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బంచెస్ అనేవి మనకి హెవీగా ఇచ్చారని. బార్డర్స్ లో ఏవైతే 2 కలర్స్ యూస్ చేశారో ఆ 2 కలర్స్ తో మనకి ఆ బంచెస్ లో కూడా చిన్న వేరియేషన్ కోసం ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అలాగే హెవీ లుక్ అనేది కూడా ఇస్తుంది. అండ్ పళ్ళు పాటలో కూడా మనకి హెవీ లీవ్స్ అనేవి తీసుకొని దాంట్లో కూడా మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి ఇచ్చారండి. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల పళ్ళు కూడా మనకు ఒక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో సార్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? మనకి ఇది 1200 రూపీస్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మినీ ఉప్పాడ శారీ మనకి ఓన్లీ 1200 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ price ki Sai Jyothi handlooms lo available ga undandi. Okka sari tappakunda Sai Jyothi handlooms ni visit cheyandi. Next inko saree kuda chusedam. Pure crepe pattu saree andi idi. Color kuda manaki chaala mandi ishtapade color ani cheppochu because parrot green anedi ever kattukunna baaguntundi color. And pie border anta kuda manaki oka crushed border anedi icharaney different style lo icharu. Plain ga aithe kaddi borders istu untaru kani kaddi borders lone manaki oka crushed border anedi icharu. Idantha kuda gold color combination tho untundi and alage shoulder part lo continue ga unna border ani cheppochu. And saree wise chuste ganaka manaki background mottam dark parrot green color combination use chestu evaithe manaki designs icharo oka fan style lo manaki design icharani idantha kuda manaki yellow color mix chestu icharu so light color combination tone use chesaru ante colors dominate avvakunda manaki yellow color use chesthe vanni deggar ga ivadam valli idantha kuda manaku oka different look anedi undandi pallu chuste ganaka manaku oka half meter varaku same border lo unna crushed pallu anedi manaki green color combination meedi icharani and alage koncham plain green kuda manaki pallu part lo icharu and din blouse kuda manaki plain ante manam pallu lo edaithe design chusamo aa combination lo manaki background color use chestu two sides kuda border istu manaku oka simple and rich look unna blouse kuda stitch chesukochandi deeniki manam contrast cheskunna gan kuda pink color use chesa alage blue color use chesina kuda manaki baaguntundi so the price enta padutundi sir idi 5000 rupees only andi. Okay, చూస్తున్నారు కదా వ్యూయర్స్ డిజైనర్ వేర్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5000 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది కుప్పడం సారీ అండి. ఇది కుప్పడంలో పట్టు బై పట్టులో ఇక్కత్ డిజైన్ వేసి నేయించాం. ఓకే, ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఇది చాలా బాగుంటుందండి. ఓకే, అంటే సింపుల్ గా హెవీ ఇష్టపడని వాళ్ళకి సింపుల్ గా బ్రైడల్ లుక్ లో ఉండాలి అంటే ఈ సారీస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మనకి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. అంటే సమ్మర్ అని కాదు, యాక్చువల్ గా ఈ సారీస్ అన్ని కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ చాలా లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ సారీస్ అనేవి డిజైనింగ్ గా ఉంటాయి. అండ్ సారీ కలర్ చూస్తే కనుక మనకి ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పొచ్చండి. బికాస్ రెడ్ కలర్ యెల్లో కలర్ కాంబినేషన్ అనేవి ట్రెడిషనల్ కలర్స్. అలాగే మనకి పై బోర్డర్ చూస్తే కనుక ఒక కడ్డీ బోర్డర్ అనేది ఒక 1.5 ఇంచ్ వరకు కడ్డీ బోర్డర్ కంటిన్యూగా తీసుకున్నారు. అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు మనకి సిల్వర్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నారు. పైపింగ్ లైన్ కోసం మనకి రెడ్ కలర్ అనేది యూజ్ చేశారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. సారీ కలర్ అంతా కూడా మనకి మంచి మిర్చి రెడ్ కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. అలాగే మనకి ఏవైతే జిగ్జాగ్ వేవ్ డిజైన్ ఉందో ఇదంతా కూడా టూ కలర్స్ కాంబినేషన్ యూస్ చేశారండి. యెల్లో కలర్ గ్రీన్ కలర్ యూస్ చేస్తే ఇదంతా థ్రెడింగ్ వీవింగ్ లోనే వచ్చే డిజైన్ అని చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ద సారీ వరకు మనకి జిగ్జాగ్ లో వేవ్ డిజైన్ అనేది సారీ టోటల్ గా కంటిన్యూగా ఉంటుంది. అంటే ఫ్రిల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ ఇదే వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఒక హాఫ్ ఆఫ్ ద సారీ వరకు ఉంటుంది. మిగతా హాఫ్ ఆఫ్ ద సారీ మనం సారీకి హైలైట్ అని చెప్పొచ్చండి. బికాస్ బ్రైడల్ వేర్ లో కూడా ఇప్పుడు పెద్ద బోర్డర్స్ అనేవి మనకి స్టైల్ అయిపోయాయి. సో దీంట్లో కూడా మనకి ఒక ట్రీ డిజైన్, ఒక క్రీపర్ డిజైన్ స్టైల్లో మనకి హెవీ ట్రీస్ అనేవి తీసుకున్నారు. లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేశారు. బ్లూ కలర్ గ్రీన్ కలర్ yellow కలర్ యూస్ చేస్తూ మనకి డిజైన్ అంతా కూడా హెవీగా కనిపిస్తుందండి. అంటే ఫ్రిల్స్ పార్ట్ లో కూడా ఇది ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. పళ్ళు ఇంకా హైలైట్ గా ఉందండి. బికాస్ మనకి yellow కలర్ యూస్ చేశారు కాబట్టి పళ్ళు కూడా ఇంకా గ్రాండ్ లుక్ లో ఉంది. ఏదైతే మనం బార్డర్ లో చూసామో ఆ డిజైన్ ని మనం ఇంకా హెవీగా తీసుకొని బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ యూస్ చేస్తూ మనకు ఒక డిఫరెంట్ పళ్ళు అనేది యూస్ చేశారు. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉండడం వల్ల మనకి బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది పళ్ళులో. అలాగే దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారండి. yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా మనము సారీలో ఉన్న కలర్స్ అన్ని యూస్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 10000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ, మ్యారేజ్ పర్పస్ కి కానీ, సమ్మర్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుకట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి విజయవాడ బెన్స్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్, నంబర్ 3 LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా సారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది ఆర్గంజా. మామూలుగా ఆర్గంజా క్లాత్ లో రఫ్ వస్తుంది కదండి, దాన్ని స్మూత్ చేసేసి కాటన్ వీవింగ్ చేసామండి. పైన అంతా కూడా కాటన్ వీవింగ్ చేసి సారీ ఇక్కత్ డిజైన్ లో డిజైనర్ పీస్ లాగా తయారు చేయించాం. ఓకే అండి, ఒక ఫ్యాన్సీ వేర్ సారీ అని చెప్పొచ్చండి. బికాస్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఆల్ ఓవర్ కలర్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో టై అండ్ డై అలాగే షెబోరీ స్టైల్ కూడా ఉంది మనకి దీంట్లో. సో కలర్స్ ఏవైతే యూస్ చేశారో ఇవన్నీ కూడా మనకి బ్రైట్ కలర్స్ అని కూడా చెప్పొచ్చు. పై బోర్డర్ అంతా కూడా మనకి yellow కలర్ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో థ్రెడ్ బోర్డర్ అనేది ఇచ్చారు. పైన పైపింగ్ కోసం మనకి గోల్డ్ కలర్ పైపింగ్ అనేది యూస్ చేశారు. సారీలో అంతా కూడా మనం చూస్తే కనుక ఒక షెబోరీ డిజైన్ అనేది కనిపిస్తుంది మనకి. గ్రీన్ కలర్ డైమండ్ షేప్ లో అలాగే yellow కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో ఇలా ఆల్టర్నేట్ గా మనకి ఒక డైమండ్ షేప్స్ అనేవి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటాయి. అండ్ ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ లో వస్తుంది. అండ్ పైన ఏ ఏదైతే మనం ఎంబోజింగ్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకు ఒక బిస్కెట్ షేప్ లో ఒక డిఫరెంట్ బుటిక్ అనేది ఇచ్చారండి. అండ్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి పింక్ కలర్ లో ఉంటుంది, వీవింగ్ లోనే వస్తుంది, అంటే శారీ వీవింగ్ లోనే వస్తుంది ఇదంతా కూడా. సో దానివల్ల మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని కింద బార్డర్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉందండి. సో అదే థ్రెడింగ్ డిజైన్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇస్తూ ఒక క్రీపర్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఇక్కట్ స్టైల్ అనేది మనకి శారీలో కూడా కనిపిస్తుంది. అండ్ దీని పళ్ళు కూడా మనం శారీలో ఏదైతే పింక్ కలర్ యూస్ చేసామో అదే పింక్ కలర్ అనేది కొంచెం ఎంబోజ్ అవుతూ సెల్ఫ్ లైన్స్ తో మనకి బార్డర్ అనేది ఒక ½ మీటర్ వరకు ఇచ్చారండి. దాంతో కూడా మనకి పళ్ళు పాటలో ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ లో ఇచ్చారు, అంటే మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ బార్డర్ అంటే బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మనకు కొంచెం హెవీ బార్డర్ అనేది ఇచ్చారు. దీనికి కూడా పైపింగ్ లైన్స్ కూడా మనకి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 3000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత లైట్ వెయిట్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని అలాగే మీ దగ్గరలో ఉన్న విజయవాడ బ్రాంచ్ ని కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది పేపర్ సిల్క్ అంటారండి. అది పేపర్ సిల్క్ లో జెరీ ఓరియంటెడ్ శారీ ఇది. సో ఫస్ట్ శారీ కలర్ కూడా చాలా మంది ఇష్టపడే కలర్ సార్, అంటే బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ అనేది ఒక బ్రైట్ లుక్ అనేది ఇస్తుందండి. దీంట్లో మనకి మీనా వర్క్ కూడా ఉంది, అలాగే మనకి జెరీలో ఉన్న వర్క్ కూడా కలర్స్ అనేవి మనకి హైలైట్ గా కనిపిస్తాయి. అండ్ పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. పైపింగ్ కోసం మనకి బ్లూ కలర్ అనేది ఇచ్చారు. అండ్ శారీ కలర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ లో ఇచ్చారండి. అండ్ ఏవైతే మనం జరీస్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి రెగ్యులర్ గా కాకుండా ఒక క్రాస్ లైన్స్ లో అల్టర్నేట్ గా ఇచ్చారు. పై బోర్డర్ ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది మనకి కింద కూడా ఇచ్చారండి. అదంతా మన కడ్డీ బోర్డర్ లో ఉంది. అలాగే మనకి పైపింగ్ లైన్ కోసం కూడా నేవీ బ్లూ కలర్ యూస్ చేశారు. అండ్ మనం మీనా వర్క్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి పేపర్ సిల్క్ క్లాత్ లో ఒక హెవీ బంచెస్ అనేది తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వీవింగ్ లోనే వస్తుంది. అండ్ దీని పళ్ళు ఇంకా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి, బికాస్ మనకి హెవీ పళ్ళు అనేది ఇచ్చారు. కడ్డీ బోర్డర్ స్టైల్ ఒక ½ మీటర్ వరకు మనకి ఒక గ్రాండ్ అయిన పళ్ళు తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఒక టెంపుల్ స్టైల్ ఒక క్రాస్ లైన్స్ అనేవి తీసుకోవడం వల్ల పళ్ళు కూడా మనకు ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఇంకా హెవీగా ఇచ్చారండి. శారీ అంతా కూడా హెవీగా ఉంది, అలాగే మనకి బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారు. అండ్ ½ ఆఫ్ ది హ్యాండ్స్ వరకు మనకి 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకోవడానికి బ్లూ కలర్ కూడా యూస్ చేశారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 2300 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2300 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. ఇది క్రేప్ జార్జెట్ శారీ మేడం. సో శారీ కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా ఏవైతే ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి థ్రెడ్ లో ఇచ్చారండి. ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తూ ఇచ్చారు. అంటే గోల్డ్ కలర్ యూస్ చేస్తే అదంతా కూడా మనకి జరీ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. సో ఇది థ్రెడ్ మీనా వర్క్ అనేది మనకి థ్రెడ్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుందండి. కింద కూడా మనకి ఒక డ్రాపింగ్ స్టైల్లో మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి మంచి ప్లెయిన్ లో ఉంటుంది. అండ్ సాఫ్ట్ క్లాత్ అని కూడా చెప్పొచ్చు. ప్లెయిన్ కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో ప్లెయిన్ మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ కింద బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో అదే బార్డర్ అనేది మనకి కింద కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకి మీనా వర్క్ అనేది థ్రెడ్ లోనే రావడం వల్ల ఇదంతా కూడా మనకు ఒక క్లాసీ లుక్ అనేది ఇస్తుంది శారీకి. అండ్ దీని పళ్ళు కూడా ఇంకా హైలైట్ అని చెప్పొచ్చండి. ఒక రిచ్ అయిన పళ్ళు ఇచ్చారు. మనకి ఒక ½ మీటర్ వరకు హెవీ పళ్ళు తీసుకొని దాంట్లో కూడా మనకి మీనా వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఎల్లో కలర్, మెరూన్ కలర్ అనేది యూస్ చేశారండి. మనకి ట్రయాంగిల్ షేప్ లో బార్డర్స్ కూడా ఇచ్చారు. సో మిడిల్లో అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ ఒక రిచ్ పళ్ళు అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్, అది ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ ఏదైతే చూస్తున్నామో ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. బికాస్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 4500 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 4500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది ఆర్గంజాలో మీనా వర్క్ ఓరియంటెడ్ శారీ అండి. లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటుంది. ఆర్గంజా అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా బాగా రన్ అవుతుందండి. అండ్ ఆర్గంజా అంటే చాలా మంది అది మనకి శారీ అనేది స్టిఫ్ గా ఉంటుందని కొంతమంది రేర్ గా యూస్ చేస్తారు. బట్ ఇది మనకి స్మూత్ లో ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అన్ని ఇంగ్లీష్ కలర్స్ అనేవి యూస్ చేశారండి. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ పైపింగ్ లైన్ కోసం మనకి గోల్డ్ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ శారీలో కూడా మనం ఏవైతే కలర్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ ఒక క్రీపర్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఇచ్చారండి. కంటిన్యూగా ఉంటుంది, అంటే ఎక్కడ కూడా మనకి డ్రాపింగ్ ఉండకుండా డిజైన్ అంతా కూడా మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి హెవీగా ఉండదు బికాజ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వస్తుంది కాబట్టి సారీ లుక్ అంతా కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ పైపింగ్ లైన్ కోసం గోల్డ్ కలర్ కూడా మనకి కంటిన్యూగా ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ సారీలో మనకి ఏవైతే కలర్స్ యూస్ చేస్తారో ఆ కలర్స్ అన్ని కూడా మనకి ఒక షెబోరీ స్టైల్లో మనకి పళ్ళు పాటలో ఇచ్చారండి. సైడ్స్లో కూడా మనకి గోల్డ్ కలర్ అనేది జస్ట్ వేరియేషన్ కోసం ఇచ్చారు. ఇదంతా కూడా మనం పళ్ళు పాటలో యూస్ చేస్తున్నామని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. శారీలో కూడా మనకి పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్లో ఒక టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది కూడా కంటిన్యూగా ఇచ్చారు. సో ప్లెయిన్ బ్లౌజ్ కూడా దీనికి బాగుంటుంది సార్. అండ్ శారీలో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ బ్లౌజ్ యూస్ చేసినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ కూడా మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 2000 rupees అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2000 rupees కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది ప్యూర్ కుప్పడం అండి. ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ సారీ, ఎక్సలెంట్ వీవింగ్ అండి. చాలా ఓకే, కుప్పడం కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కూడా అండి కుప్పడం సారీ. సో చూస్తున్నారు కదా వ్యూస్, మంచి కలర్ కాంబినేషన్ అండి. పింక్ అండ్ yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి సారీ అనేది డిజైన్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక డియోస్ అలాగే మనకి ఒక పికాక్ స్టైల్లో మనకి ఒక డిఫరెంట్ బార్డర్ అనేది ఇచ్చారండి. ఇదన్నీ కూడా మనకి ఆల్టర్నేట్ గా ఉంటాయి. దాంతో కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ పైపింగ్ లైన్ కోసం మనకి పింక్ కలర్ అనేది కూడా యూస్ చేశారు. అండ్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ లోనే ఇచ్చారండి. పింక్ కలర్ లో మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఒకటి పికాక్ డిజైన్ అలాగే మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తూ అక్కడిక్కడ ఇచ్చారు. అంటే మనకి హెవీగా కాకుండా సింపుల్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ సారీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ దూరం దూరంగా ఉండడం వల్ల కూడా మనకి సారీ అనేది ఒక లుక్ అనేది వస్తుందండి. అండ్ దీని బార్డర్ ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. మనకి హాఫ్ ఆఫ్ ద సారీ వరకు డిజైన్ ఉంది కాబట్టి ఇంకా హాఫ్ ఆఫ్ ద సారీ మనకి బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. బ్రైడల్ వేర్ లకైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి బ్రైడల్ వాళ్ళు ఇలా హెవీ బార్డర్స్ యూస్ చేస్తే ఇంకొక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ మనం పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కంటిన్యూగా ఇచ్చారని. అండ్ కింద ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 8 inches వరకు ఉంటుంది. 8 inches లో మనకి గోల్డ్ కలర్ జరీ అనేది హైలైట్ చేస్తూ ఈ డిజైన్ అనేది ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి ఒక లైన్ డిజైన్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి పింక్ కలర్ గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక లైన్ డిజైన్ అనేది ఒక పైపింగ్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఇంతే హెవీనెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే మనం పళ్ళు చూస్తే కనుక మనకి ఇంకొక కొంచెం డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చండి. బికాస్ yellow కలర్ కాంబినేషన్స్ తో ఒక లీఫ్ డిజైన్ అనేది మనకి హెవీగా తీసుకొని దాంట్లో కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల పళ్ళు కూడా మనకు ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కనిపిస్తుంది. అలాగే గ్రీన్ కలర్ బార్డర్స్ తీసుకొని దీంట్లో కూడా మనకి ఒక డిఫరెంట్ అలాగే మనకి ఒక ఫ్లవర్ స్టైల్లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. మీనా వర్క్ అనేది మనకి శారీలో కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ గా రెగ్యులర్ గా జరీ యూస్ చేస్తూ కాకుండా మీనా వర్క్ కూడా మనకి పళ్ళులో యూస్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ yellow కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. హెవీ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఇచ్చారు. అండ్ 3/4 హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి మనకి హ్యాండ్స్ కోసం హెవీ బార్డర్ అనేది ఇచ్చారండి. దాంతో మనం 3/4 హ్యాండ్స్కి యూస్ చేసుకున్నా లేకపోతే బ్యాక్ పర్పస్కి యూస్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది ఓన్లీ 6000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 6000 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి. కుకట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందంటే వచ్చేసి విజయవాడ బెన్స్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. ఈ రెండు బ్రాంచెస్లో కూడా మనకి శారీస్ అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో సార్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి సమ్మర్లో మంచి శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూస్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అంటే హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని విజిట్ చేయండి. ఇదండి వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.